హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఏంటి చేతులు మామిడికాయ అని చూస్తున్నారా? ఇవాళైతే నేను మా డాడీ ఎప్పుడు చేసిన మంచి టేస్ట్ ఉండే చేపల పులుసు, అందులో మామిడికాయ వేసి చేస్తారు, ఆ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మా డాడీ చేసే రెసిపీ. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, మా డాడీ ఎలా చేస్తారు అది నాకైతే బాగా టేస్ట్ నచ్చుతుంది, అదే రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఏంటి ఇవాళ చేపలు వండుతుంది స్పెషల్ ఏంటి అనుకుంటారేమో. ఏం లేదండి, శ్రీని క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటే అలా చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళాము, చేపలు కనిపించినాయి అనమాట. బేసిక్గా నేను చికెన్ ఒక్కటే తింటాను, మిగిలిన ఏవి తిన్ను, అంటే చికెన్ ఎగ్ తప్ప చేపలు మటను ఇలాంటివి ఏమి తిన్ను అనమాట. అందువలన ఎప్పుడూ నేను అవి తక్కువ వండుతూ ఉంటాను. అయితే ఇవాళ శ్రీనికి కూడా తినాలనిపించింది అని చెప్పి తీసుకున్నాను. అయితే ఈ చేపలు అనేవి నిన్న ఈవినింగ్ నేను తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగే స్కూల్ ఉంటుంది, అంత మార్నింగే నేను వెళ్ళి చేపలు తెచ్చుకోవడము, వాటిని కట్ చేయించి క్లీన్ చేయడము, కుక్ చేయడము కష్టం కదా. సో నేను ఈవినింగ్ వెళ్ళి నేను తెచ్చుకుని వాటిని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇప్పుడైతే కర్రీ కింద ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేను కూడా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తొందర తొందరగా ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఓకే గైస్, ఇందులో కొన్ని పీసెస్ అయితే నేను లవ్లీకి ఫ్రై కింద కూడా చేస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం. ఇక ఇందులో నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను అంటే ఏమీ లేదండి, సింపుల్ మనం నార్మల్గా చేసుకునే చేపల పులుసులానే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. మామిడికాయ, కొత్తిమీర, చేపలు, ఈ పేస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి, ధనియాలు 2 టేబుల్ స్పూన్, 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 8 పాట్స్ అయితే వెల్లుల్లి రేకలు తీసుకున్నాను. కొంచెం వెల్లుల్లి క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తే మంచిదన్నమాట, సో అందుకోసము. ఇంకా స్టార్టింగ్లో మా డాడీ అయితే ఈ రెసిపీలో స్టార్టింగ్లో యూజ్ చేసేవి అయితే ఇవేనన్నమాట. ఆయిల్ వెయ్యగానే మెంతులు, ఆవాలు అయితే వేస్తారు ఈ రెసిపీలోని. సో ఫస్ట్ అయితే మనకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. దానిలో కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మెంతులు, ఆవాలు అయితే వేస్తున్నాను నేను. ఈ మెంతులు అనేవి కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి, అప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేను ఆనియన్స్లోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. నాకు కరివేపాకు స్టార్టింగ్లో వేస్తే కొంచెం ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో, ఆ టేస్ట్ నచ్చుతుంది అన్నమాట. నేనైతే చేపల్ని నిన్న నైట్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను, కానీ మా డాడీ అయితే అప్పటికప్పుడు తెచ్చుకుని కుక్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది, నాకు అలా కుదరికి ఇలా చేస్తున్నాను, మరి తప్పక ఇంకేం చేస్తాను చెప్పండి. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. లవ్లీకి ఫిష్ ఫ్రై చేయడానికి కొన్ని పీసెస్ని అయితే తీస్తున్నాను, కొంచెం దలసరుగా ఉన్నవైతే ఫిష్ ఫ్రైకి బాగుంటాయని. ఆఫ్టర్నూన్కి 2, నైట్కి 2, ఇవి 2 ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను ఫ్రై చేస్తాను. వీటిని పులుసు పెడతాను, స్త్రీకి సరిపోతాయి, కొంచెం మా అత్తయ్యకి కూడా కోరేస్తాను అనుకోండి. ఈలోపు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ ఎంత వరకు వచ్చినాయో చూద్దాం. కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, ఇప్పుడైతే ఇందులోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం వాటర్ ఇందులో మిక్స్ అయిపోవడం వల్ల మీకు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ పేస్ట్ వేసేసి మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి.
ఇది ఈలోపు ఫ్రై అవుతూ ఉంటుంది. నేను ఈలోపు మూత పెట్టేస్తున్నాను. నేనైతే 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టాను. నేనెందుకు నాన్ వెజ్ తిన్నాను అనేది ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను 7th ఆ టైం నుంచి నాన్ వెజ్ మానేశాను. ఇంచుమించు ఒక 10 ఇయర్స్ పైన మానేశాను. మళ్ళీ నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశాను, కానీ నాకైతే ఇంట్రెస్ట్ అనేది అంతగా రాలేదు. నాకు అలవాటైంది ఓన్లీ చికెన్, ఎగ్ మాత్రమే. సో అవే ఎక్కువ తింటా ఉంటాను. ఇంకా నేను నాన్ వెజ్ ఎందుకు తినట్లేదో సిల్లీ రీజన్ అనుకోవచ్చు, అది షేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఫన్నీగా కూడా ఉండొచ్చు. ఏంటి అంటే, నేను 7th చదివేటప్పుడు మా అమ్మ వాళ్ళకి సొంత ఇల్లు అయితే ఉండేది అప్పట్లో. అయితే మా అమ్మ ఇంటి దగ్గర నాటుకోళ్ళని పెంచేదన్నమాట. ఆ పెంచేటప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక కోడి పిల్ల ఎవరిదో తప్పిపోయి వచ్చింది. అయితే మా దగ్గర అప్పటికి చాలా పిల్లలు ఉంటే అది కూడా అందులో పిల్ల అనుకుని ఇంటికి తీసుకొచ్చేసాము. అయితే వాళ్ళ అమ్మ దాన్ని చేరదీయలేదు. దాని వల్ల ఆ కోడి పిల్లని ఎవరిది కాదు అనడంతో మేమే పెంచడం స్టార్ట్ చేసాము. అయితే అది ఎక్కువ నా దగ్గర, తమ్ముడి దగ్గర, డాడీ దగ్గర, ఇలా మా దగ్గర, ఇంట్లో మనం కుక్కు పిల్లల్ని పెంచుకుంటాం చూడండి, అలాగే పెరిగిందనమాట. అది తర్వాత చాలా పెద్ద కోడి అయింది. కొంతమంది వచ్చి దాన్ని కొనుక్కుని పట్టుకుని వెళ్ళిపోయారనమాట. అది పట్టుకుని వెళ్ళిన వాళ్ళు కోడి పందంలో అయితే పెట్టారు ఆ కోడిని. అది ఆ కోడి పందంలోకి వెళ్ళిన వెంటనే చనిపోయింది అనమాట. ఆ కోడి పందానికి నేను వెళ్ళలేదు, అమ్మని కనుక నన్ను పంపలేదు. కానీ మా తమ్ముడు వెళ్ళి చూసి వచ్చి అక్క కోడి చనిపోయింది ఇలా చెప్పాడు. అయితే అప్పటి వరకు 1 ఇయర్ నుంచి దాన్ని ఎంత ఇష్టంగా పెంచిన కోడి చచ్చిపోయేసరికి మా మమ్మీని కోప్పడి ఇంకప్పటి నుండి నాన్ వెజ్ తినడం మానేశాను నేనైతే. అంటే కోప్పడం అంటే ఏజ్ ఏమి ఉండదు అనుకోండి. కాకపోతే నేను ఇంకా కోడి చనిపోయిందన్న బాధతో అప్పటి నుండి ఇంకా నాన్ వెజ్ అనేది మానేశాను. మా తమ్ముడు కూడా ఎందుకో తెలీదు, వాడు కూడా నాన్ వెజ్ అనేది తక్కువ తింటాడనమాట. ఇంకా అప్పటి నుండి మానేసిన తర్వాత మా అమ్మ కూడా ఇంకా ఏం చేయలేక నా కోసం వెజ్జే ప్రిపేర్ చేసేది. ఇంకా అలా అలా నాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా నాన్ వెజ్ తినకుండా వెజ్జే తినేదాన్ని నేను. అయితే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను నాన్ వెజ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే మా నిశ్చితార్థానికి అనమాట. మా హస్బెండ్ ఫస్ట్ స్వీట్ ఏదైనా పెట్టు అంటే, నిశ్చితార్థం అయిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి భోజనం పెట్టేటప్పుడు ఫస్ట్ తనకి ఏదైనా స్వీట్ అలాంటివి పెట్టు అంటే, మా ఆయన ఏం చేశారంటే తనకి ఎలాగో స్వీట్స్ అంటే ఇష్టమే కదా, అది కాదు అని చెప్పి చికెన్ పెట్టాడనమాట. అది తినలేక మింగలేక కష్టపడుతూ తిన్నాను. ఇంకా తర్వాత ఆ పెళ్ళి అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం కలిపి ఉంటాం కదా, సో అన్నీ తినవలసి వచ్చేది. అన్నీ అంటే నా ఒక్కదానికి సపరేట్గా కుక్ చేసుకునేది అయితే ఉండేది కాదు. ఫస్ట్లో కొంచెం కర్రీస్ వేసుకునేదాన్ని. అలా కొంచెం 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 తినడం స్టార్ట్ చేశాను. లవ్లీ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేసి ఇంకా నాకు ఎగ్, చికెన్ అనేది అయితే అలవాటైంది. ఈ ఫిష్ ఇలాంటివి అయితే ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ డెలివరీ కొన్నాళ్ళు తినాల్సి వచ్చింది, తిన్నాను కానీ అలవాటు కాలేదు ఎందుకో. అది ఇప్పటికీ కూడా ఎందుకో వాటిని చూస్తే అంత ఇంట్రెస్ట్ రాదనమాట నాకైతేని. కానీ ఈ చికెన్ అయ్యి అయితే అలవాటైంది. ఇంకొకటి ఏంటి అంటే, మా ఆయన ఇప్పటికీ అంటాడు అనమాట, ఇంట్లో కోడిని అది కోస్తూ ఉంటారు కదా, కోడిని కోస్తే ఆ రోజు నేను ఫుడ్ మానేస్తూ ఉంటాను, లేదు అంటే అది అయితే అసలు ముట్టుకోను, అదొక రకం లాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. కానీ చికెన్ షాప్ లో నుండి తెచ్చిన చికెన్ మాత్రం తింటాను, అది తిడుతూ ఉంటాడు అనమాట. ఆ కోడికి ఈ కోడికి డిఫరెన్స్ ఏంటి, మానేస్తే మొత్తం మానేయాలి లేదా తింటే మొత్తం తినాలి అని ఏడిపిస్తాడు. కానీ నా హ్యాబిట్స్ ఏమీ రాలేదు లవ్లీకి. లవ్లీ అయితే అన్నీ తింటుంది మా శ్రీన్ లాగా, అంటే మా హస్బెండ్ లాగా. ఈ మా శ్రీన్ లాగా అంటే ఇంకోటి కూడా గుర్తొచ్చింది, తనని శ్రీను అని పేరు పెట్టి పిలుస్తున్నావు, అలా పిలవకమ్మా, బాగోదు అందరిలోనే అని కొంతమంది కమెంట్స్ చేశారు. థ్యాంక్స్ అండి. కానీ ఏంటంటే నేను మామూలుగా మర్యాదగానే పిలిచేదాన్ని స్టార్టింగ్లోని, అయ్యావండి, సరేనండి ఇలానే అనేదాన్ని. కానీ మా ఆయన ఏమన్నాడు, నేను వెనకాల 1 ఇయర్ తిరిగాను, ఇంత ఇష్టపడ్డాను, తల్లి బంగారం బుజ్జి కన్నా ఇలా పిలుస్తావని ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వేమో అండి గండి ఇలాంటివి అంటున్నావు, నాకు నచ్చలేదు, నన్ను అరే రారా పోరా ఈ టైప్లోనే పిలువని అలవాటు చేశాడు. అది అలా అలా అలవాటు అయిపోయింది.
నేను ఎక్కువగా బుజ్జి శ్రీను అలాగే అరే బుజ్జి ఇలాంటి అన్ని కామన్ అయిపోయినాయి అన్నమాట. తనైతే మాత్రం అందరిలో ఒకలాగా నాతో ఒకలాగా వద్దు, అన్ని చోట్ల ఒకేలా అంటాడు. నేను ఇలా తనని ఏమేమంటానో ఇంట్లో అందరికీ తెలుసు అన్నమాట, అందరూ యాక్సెప్ట్ చేశారు. సో నేను ఇలానే కంటిన్యూ అయిపోతున్నాను. తనకి కూడా ఇదే ఇష్టము, మార్చడం నా వల్ల కూడా కావట్లేదు. సో సారీ గైస్, అదైతే ఏం చేయలేము. ఇంకా మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము. బాగా వేగిపోయింది కదా, ఇప్పుడైతే నేను పసుపు కొంచెం ఎక్కువే వేస్తాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను పసుపు యాంటీబయోటిక్ కదా అని చెప్పి కొంచెం ఎక్కువే యూజ్ చేస్తాను. కారము ఇది చాలా చిన్న స్పూన్, దాంతోనే యూజ్ చేస్తున్నాను నేను. మీకు ఎక్కువ వేసాను అనిపిస్తుంది కానీ తక్కువ వేయది. ఇవి రెండు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుని ఈలోపు చింతపండు పులుసును కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఫిష్ కర్రీస్లో ఫిష్ని ముందు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటారు. అయితే మా డాడీ ఏంటి అంటే చింతపండు పులుసులో వేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ కర్రీలో అయితే చింతపండు పులుసు వేసేసి అందులో చేపలను అయితే వేస్తారు. మా డాడీకి నాన్ వెజ్లో చేపలు అంటేనే బాగా ఇష్టము. మా డాడీ వంట కూడా బాగా చేస్తారనమాట. చింతపండు పిసికి ఇక్కడ చింతపండు రసం వేసేటప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ ఉండాలండి, అది రికార్డ్ కాలేదు. ఈలోపు నేను వేస్తాను కదా, అయితే మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేయకూడదు. మొత్తం కూడా చింతపండు పులిసే ఉండాలన్నమాట, వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా కొంచెం వేడైతే అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి ఈ ఫిష్ పీసెస్ని అయితే వేస్తున్నాను. ఇవి ఉడుకుతూ ఉంటాయి. చేపల కూర వండేటప్పుడు మనం మెయిన్ పాటించాల్సింది ఏంటి అంటే ఫిషెస్ ని వేసిన తర్వాత మనం ఎక్కువ మిక్స్ చేసుకోకూడదు అనమాట, అదే మనం మెయిన్ పాటించాల్సిన టిప్. వంటలు చేసి యూట్యూబ్ లో పెట్టేస్తుంది, తినేమైనా వంటలక్క అనుకుంటారేమో, అలా ఏం కాదండి. నేను కూడా అన్ని మెల్లమెల్లగానే నేర్చుకున్నాను. నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను, నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. నాకు వంట అయితే మ్యారేజ్ కి ముందరే వచ్చండి, కానీ మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా అత్తయ్య వాళ్ళ సైడ్ అందరూ కూడా నాకు వంట రాదు అనుకునేవారు. కాకపోతే ఏంటి అంటే నేను 7th క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా వంట అనేది మా అమ్మ నేర్పించేసింది అనమాట. ఇంకా మా ఇంట్లో వంటగదిలోనే దేవుడి గది ఉండేది. అయితే మంత్ లో కొన్ని డేస్ వెళ్ళకూడదు అని మా అమ్మ వెళ్ళేది కాదు, మా డాడీ చేసేవారు ఆ టైంలో ఒక 3 డేస్ అలాగా. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఆ పని నాకు అప్పచెప్పింది అనమాట, నువ్వు ఎలాగో నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు నుండే స్టార్ట్ చేయని. అలా నాకు అప్పటి నుంచి వంట అనేది అలవాటైంది. నాకే కదండి, మా తమ్ముడికి కూడా వంట వచ్చు. మా ఇంట్లో అందరూ వంట బాగానే చేస్తారు, 4 వంట వచ్చు అనమాట. ఇంకది ఈ మధ్య నేను కొన్ని కమెంట్స్ లో చూశాను, లవ్లీ రియల్ నేమ్ ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు. లవ్లీ రియల్ నేము లాస్రిత అండి, అంటే నా పేరు శ్రీదేవి, మా హస్బెండ్ నేము శ్రీనివాస్. అమ్మకు పుట్టేది మేము ముందే అనుకున్నాము, ఏమో తెలీదు మేము మాకు బేబీ గర్లే పుట్టాలి అని చెప్పి ముందే అనుకున్నాం అనమాట. మాకు తనే పుడుతుంది అని చెప్పి మేము తను పుట్టడానికి ముందరే నేమ్స్ అయితే రాసేసుకున్నాము. ఇలా బేబీ గర్ల్ కి సంబంధించిన శ్రీ పేరుతో, అంటే లతాశ్రీ లేదంటే శ్రీకరణి ఈ టైప్ లో కొన్ని నేమ్స్ అయితే రాసుకున్నాం అనమాట. అయితే మేము తను పుట్టిన తర్వాత 4th డేనే తనకి నేమ్ అనేది చూస్ చేసుకున్నాం, అంటే శ్రీత అని పెట్టాలి అని చెప్పి చూస్ చేసుకున్నాము.
జాతకంలో లా కలపాలి అని అన్నారు. అప్పుడు మేము జాతకానికి తగ్గట్టు చూసుకుని లాశ్రిత అని డిసైడ్ చేస్తాం. లవ్లీ పుట్టిన 4th డేని డిసైడ్ అయిపోయిన తర్వాత నేమ్ పెట్టాలి అంటే నేను డిశ్చార్జ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని డేస్కే మనకి లాక్డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ లాక్డౌన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లవ్లీకి 3rd మంత్ వచ్చిన తర్వాత మేము నామకరణం అయితే చేసుకున్నాము టెంపుల్లోని. అప్పటి వరకు కూడా మేము లవ్లీని చోచు అని పిలిచేవాళ్ళము లేదా లవ్లీ అని పిలుస్తూ ఉండేవాళ్ళము. లవ్లీకి లాశ్రిత అని నేమ్ పెట్టాము. దాని అర్థం వచ్చి పార్వతీదేవి అని. మాకు అనుకున్నట్టుగానే అమ్మాయి పుడితే దుర్గాదేవికి సంబంధించిన నేమ్ పెడదాం అనుకున్నాము. అలాగే దుర్గాదేవికి అమ్మవారికి సంబంధించిందే కదా పార్వతీదేవి అనే అర్థం అని చెప్పి ఇంకా లాశ్రిత అని ఫిక్స్ చేసి నేమ్ పెట్టేశాము. అయితే తనకి లాశ్రిత అని పెట్టిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొంతమంది ఏంటి అంటే కొంతమంది పిల్లలు కానీ కొంచెం ఉంటారు కదా మా మావయ్య, అలా మా అత్తయ్య స్పష్టంగానే పలికేవారు. అయితే మా మావయ్య లాశ్రిత కొంచెం మంది ఇంకా ఉంటారు కదా రిలేటివ్స్, అలా లాశ్రిత అని చెప్తుంటే సీత అన్నట్టే వాళ్ళకి అనిపించేదంట, సీత అనే పిలిచేవారు. అయితే తనకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి ఇంకా లాశ్రిత అని పిలవడం మానేశాము, ఎందుకంటే అది సీత అనేటట్టు వస్తుంది కదా అని. అప్పుడు మాకు కొంతమంది చెప్పారనమాట, ఇలా సీత అనేది వస్తున్నట్టుగా ఉంది కదా, అలా కాకుండా మీరు కొంచెము వేరేగా పిలవండి అని చెప్పి మేము ఇంకా లవ్లీ అని కంటిన్యూ చేసేసాము. నేను బాగానే పలుకుతాను కదా, కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగే స్పష్టంగానే పలుకుతారు, అప్పటికి వాళ్ళకి అలవాటు అవుతుందేమో మేబీ లాశ్రిత అని. తన నేమ్కి అయితే అదేంటి స్టోరీ. లాశ్రిత కోసం ఇంకొన్ని కమెంట్స్ కూడా చదివాను. తను స్కూల్కి వెళ్తుందా అని, తనకి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 4 ఇయర్స్ అండి, అయితే తనకి 3 ఇయర్స్ స్టార్ట్ అయినప్పుడు నేను వెళ్ళి అడిగాను, అంగన్వాడీకి పంపించాను కొన్ని డేస్ తర్వాత స్కూల్లో జాయిన్ చేసేసాను. తనకి హెల్త్ బాగోకపోవడం వలన ఇర్రెగ్యులర్గా అయితే వెళ్తుంది కానీ తనైతే స్కూల్కి వెళ్తుంది అండి. కాకపోతే ఏంటంటే తను కొంచెం డల్గా ఉంటుంది స్టడీస్లోని, కానీ యాక్టివిటీస్లో బాగానే ఉంటుంది అనమాట. ఏవైనా రికగ్నైజేషన్స్ కానీ లేదు అంటే రైమ్స్ చెప్పడం కానీ ఇలాంటివి బాగానే ఉంటుంది, కానీ తను అందరితో తక్కువగా మాట్లాడుతుంది అనమాట. ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్నే, కానీ ఇంకొంచెం బెటర్ అవ్వాలి. మేము వీడియోలో చూపిద్దామని చాలాసార్లు ట్రై చేసాము తను మాట్లాడేదంతా కూడాని, కానీ తనకి తెలియకుండా వీడియో తీయాలి. ఎందుకు అంటే తనకి తెలిసేలా వీడియో తీస్తూ ఉంటుంటే తను మాట్లాడడం ఆపేస్తుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేస్తాము. ప్రజెంట్ లవ్లీ చదివేది అయితే ఎల్కేజీ అండి, ఎల్కేజీలో అయితే చదువుతుంది. తన ఏజ్కి అదే, తను కొంచెం హైట్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా కనిపిస్తుంది అంతే. తనని మేము జాయిన్ చేసింది కూడా మా ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్లోనే, వాకబుల్ డిస్టెన్స్ అనమాట, ఎక్కువ దూరం కూడా కాదు. ఎందుకు దూరంగా తీసుకెళ్లలేదు అంటే తనకి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో కూడా తనకి ఇంజెక్షన్స్ అని అవన్నీ ఉంటాయి కదా, సో అందుకోసము. ఇంకొకటి ఏంటి అంటే తనని ఏ స్కూల్లో అయితే జాయిన్ చేసామో ఆ స్కూల్లో తనకి ఫ్రీ సీట్ అలాట్ చేశారనమాట. తనకి ఫీజు కట్టించుకోరు, ఫ్రీగానే వాళ్ళు చదివిస్తున్నారు. అందుకోసం మేము ఇంకా ఆ స్కూల్లోనే ఉంచామన్నమాట లవ్లీని. స్కూల్లో కూడా బాగుంటాయి యాక్టివిటీస్ అవన్నీ కూడాని. అదే స్కూల్లో నేను కూడా టీచింగ్ చేస్తున్నాను. ఎందుకు అంటే అక్కడ మనం ఎంత అలా తనని వదిలిపెట్టినా కానీ నాకు ఒక భయం ఉండిపోతుంది కదా, అంటే తను అక్కడ ఏమైనా తింటుందా ఏంటి, లేదు అంటే తన ఏంటి మిగిలిన వాళ్ళకి తెలియదు కదా తనలో వచ్చే చేంజెస్ ఏంటి అని, అంటే లైక్ షుగర్ పెరిగినప్పుడు తను ఏం చేస్తుంది లేదా షుగర్ డౌన్ అయినప్పుడు తను ఎలా ఉంటుంది ఇలాంటివి తెలియదు. కాబట్టి నేను కూడా అదే స్కూల్లో టీచింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈ మధ్యలో అంతా గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీసెంట్గానే తినని స్కూల్లో జాయిన్ చేసినప్పుడే నేను కూడా టీచర్గా అయితే జాయిన్ అయ్యాను. అదే అండి నా స్కూల్ ఇంకా లవ్లీకి సంబంధించిన స్టడీస్ గురించి. ఇలా నేను కమెంట్స్కి సంబంధించినవి ఇలా కర్రీస్ వండుతూ అలా మీతో షేర్ చేసుకుంటూ ఉంటే మీ డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి అనిపించి నేను ఏవైతే కమెంట్స్ నాకు ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో అవైతే ఇలా షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి.
నేను కారం అనేది తక్కువ వాడాను కదా, అందుకే పెద్ద కలర్గా అయితే కనిపించట్లేదు. నాకు తెలిసి ఇంకా కారం అయితే పట్టచ్చు, అంటే మా ఇంట్లో కారం తినకూడదు కాబట్టి నేను ఇంక ఇలానే వదిలేస్తున్నాను. కానీ కారం ఇంకా సాల్ట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువే వేసుకోవాలి, నా కొలతలతో అయితే వేసుకోకండి. ఇప్పుడు నేను ఇందులోకైతే మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు, టెంక కూడా వేసేస్తున్నాను ఇందులోనే, కొత్తిమీర, అంతే. నేను చూసారా, జస్ట్ అలా అంటున్నాను అంతే, ఎందుకంటే ముక్కలు విడిపోతూ ఉంటాయి కదా అందుకోసం అన్నమాట. ఈ మామిడికాయ ముక్కలు ఉడికే వరకు మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నన్ను చాలా కమెంట్స్లో కామన్గా అడిగే క్వశ్చన్, కామన్గా నాకు ఇచ్చే సజెషన్, అంటే వాళ్ళు కూడా మా మంచి కోసమే ఇస్తున్నారనుకోండి, ఏదో ఒకటి చేసైనా లవ్లీకి హెల్ప్ అవుతుంది అని వాళ్ళు కూడా తినిచేస్తున్నారు. కానీ ఒక్క విషయం చెప్తున్నానండి, Type 1 Diabetes అనేది పిల్లలకు వస్తుందన్నమాట. అది వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ తప్ప వేరే మార్గం అనేది లేదండి. ఇది మన ఇండియాలోని, మన స్టేట్లోనే కాదు, వరల్డ్ వైడ్ దీనికి వేరే ట్రీట్మెంటే లేదు, ఇన్సులిన్ మాత్రమే ఉంది. నేను వేరే ఎందుకు వాడడానికి భయపడుతున్నాను అంటే, నా చుట్టుపక్కల ఇలాంటి Type 1 Diabetes ఉన్న వాళ్ళతో నేను చాలా మందితో కాంటాక్ట్లో ఉన్నాను. అందులో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. అంటే నేను ఇన్సులిన్ మీదకే వెళ్ళాను, కానీ ఇన్సులిన్ మీదకి వెళ్ళినా వేరే వాళ్ళు యూజ్ చేసే వాటి కోసం కూడా తెలుసుకుంటూ ఉన్నాను కదా. సో వాళ్ళు యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అవి నేను లైవ్లో చూశాను అనమాట. అంటే లవ్లీకి ఇలా వచ్చి కూడా ఇప్పటికీ ఒక 22 months ఎంత అవుతుంది, ఇలా షుగర్ వచ్చి Type 1 Diabetes వచ్చి నేను చూశాను. 22 months నుంచి చూస్తూ ఉన్నాను కదా. నాకు తెలిసింది ఏంటి అంటే, ఇన్సులిన్ తప్ప వేరే దాని జోలికి వెళ్తే మనకి వాళ్ళకి ఉన్న లైఫ్ ఒక 10 years అంటే మనం అందులో సగం తీసేసుకున్నట్టేనండి. వేరే వాటి మీదకి వెళ్తే డైట్ అనేది ఫాలో అవ్వడము మంచిది, కానీ వాళ్ళకి పెట్టేదే చాలా వరకు మనం తగ్గించి పెడుతూ ఉంటాము. అలాంటిది వాళ్ళు దీంతో లైఫ్ లాంగ్ ఉండాలి, అంటే ఇక్కడతో అయిపోదు కదా, 1 or 2 years అయిపోదు వాళ్ళకి. చాలా మంది తగ్గుతుంది అనుకుంటున్నారు, అదైతే అసలు వచ్చింది అంటే తగ్గే ప్రసక్తే లేదండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా ఇలా ఒకరు వచ్చి చనిపోయి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళందరినీ లైవ్లో చూశాను కాబట్టే నేనైతే వేరే వాటి మీదకి వెళ్ళట్లేదండి. అది నా హంబల్ రిక్వెస్ట్ అన్నమాట. మీ అందరినీ నేను తప్పు పెట్టట్లేదు. నేను ఎవరేం చెప్పినా అంటే దాన్ని ఫాలో అవ్వే ముందు నేను దాని గురించి తెలుసుకుంటూ ఉంటాను. నాకు తెలుసుకున్నప్పుడు, దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు, కొంచెం నాకు వేరుగా అనిపించినప్పుడు నేను దాని జోలికి వెళ్ళలేదన్నమాట. మీరు సజెస్ట్ చేసే చాలా వరకు నాకు తెలిసండి, కానీ నేను తప్పు పట్టట్లేదు ఎవరిని. నేను వాడాలి అనుకోవట్లేదు, మేబీ అది తల్లి ప్రేమ అయి ఉండొచ్చు, నాకు భయం అన్నమాట. ఉన్న ఒక్క కూతుర్ని కూడా రిస్క్ చేయలేను అనుకుంటున్నాను అంతే. మీరు చూస్తూ ఉంటే నేను చెప్పే ఎమోషన్ మీకు అర్థమవుతూ ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే నేను ఎవరేం చెప్పినా కానీ అంత తొందరగా నేను రియాక్ట్ అయిపోయి ఫాలో అవ్వను, దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాను. అలా తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఇన్సులిన్ మాత్రమే బెటర్ అని. చాలా మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు, మీకు Type 1 Diabetes సంబంధించిన వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళని అడగండి. అంటే చిన్న ఏజ్లో వచ్చి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లల్ని కన్న వాళ్ళు ఫీమేల్స్లో ఉన్నారు, మేల్స్లో కూడా ఉన్నారు. ఎందుకండి, మా హస్బెండ్కి ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్కి ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో ఆయన కూడా డాక్టరే, ఆయన కూడా Type 1 Diabetes. అయితే ఆయనకు కూడా చిన్న ఏజ్లోనే వచ్చింది, కానీ ఆయనకి ఇప్పుడు మ్యారేజ్ అయింది, డాక్టర్ కింద చేస్తున్నారు ప్రాక్టీస్, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయన కూడా యూజ్ చేసేది ఇన్సులిన్ నేనండి. సో నేను ఇన్సులిన్కే వెళ్తాను.
సారీ గైస్, మీకు ఏమైనా మనసు నొప్పించి ఉంటే దానికైతే సారీ అండి. నేను మీ కమెంట్స్ కి సపరేట్ గా వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది తెలియక ఇలా అయితే షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మీకు నేను మీరు చేసే కమెంట్స్ కి ఇచ్చే రిప్లై ఇలా చేస్తే బాగుంటుందా లేదంటే సపరేట్ వీడియోస్ లా చేస్తే బాగుంటుందా అనేది కూడా ఈ కింద అయితే కమెంట్ చేయండి. అంటే వీడియో కింద కమెంట్స్ ఉంటాయి కదా, కమెంట్ చేయండి. అలా అయితే నేను డెఫినెట్ గా మీరు ఏదైతే నన్ను సపోర్ట్ చేస్తాను అంటారో నేను ఆ టైప్ కంటెంట్ ని చేస్తాను. ఓకేనా గైస్, కర్రీ ఎంత వరకు అయిందో చూద్దాం. దాన్ని బేసిక్గా ఇంత టైం పట్టదు, నేను మీతో మాట్లాడడం కోసం కర్రీని స్లోగా కుక్ చేస్తున్నాను అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెడితే ఇంకా ముందే అయిపోతుంది. నాకైతే కర్రీ అయిపోయింది అనిపిస్తుంది. చూడండి, మామిడికాయ కూడా కరెక్ట్గా కుక్ అయింది. మనం ఇంకొంచెం ఎక్కువ కుక్ చేసాము అంటే అది మెత్తగా అయిపోతుంది. నేను చూపిస్తాను చూడండి, ఇంకోటి ఈ నైఫ్తో నొక్కుతుంటే చూసారా మెత్తగా అయిపోతుంది. ఇలా చాలు, ఇంకా ఎక్కువ కుక్ చేసామంటే మామిడికాయ అంతా అందులో కలిసిపోతుంది కదా. అంతే ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా కర్రీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా మనము ఇంకేమి కమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో షూట్ చేయడానికి నేను మార్నింగ్నే లేచి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా స్కూల్ కూడా టైం అయిపోతుంది కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి. అందువల్ల మీకు ఇక్కడితో ఈ వీడియోకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.